ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కొన్ని ఆకుకూరల గురించి తెలుసుకున్నాం. ఆ ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఏం మేలు చేస్తాయో ఇప్పుడు నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, అది చుక్కకూర. ఈ చుక్కకూర అనేక రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. అలాగే మనకు శ్వాసకు సంబంధించిన జబ్బులను రాకుండా చూసుకుంటుంది. అలాగే ఇంకొక విషయం, బీపీని తగ్గిస్తుంది. అది చుక్కకూర. ఇప్పుడు పుదీనా. ఈ పుదీనా మనకు గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని, జబ్బులను రాకుండా చూసుకుంటుంది. ఇది పుదీనా గురించి. ఇది పచ్చడి కూర. ఈ పచ్చడి కూర మనకు చాలా ఆకలి అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా ఉండేటట్టు చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ పక్కనే గోంగూర చెట్టు ఉందండి. ఈ గోంగూర చెట్టులో ఏసి విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఐరన్ అండ్ కాల్షియం ఉంటుంది ఈ గోంగూరలో. అలాగే ఈ గోంగూర ఇమ్యూనిటీని పెంచుతుంది, మన బ్లడ్ను కూడా పెంచుతుంది. అలాగే ఈ గోంగూరని జుట్టుకు పెట్టుకుంటే చాలా మంచిది. దీన్ని గోంగూర అని అంటారు, పొంటి కూర అని కూడా అంటారు. ఇది తెల్లగల్జేరు కూర. తెల్లగల్జేరు కూర మనకు చాలా ఆకలిని పెంచుతుంది. అలాగే కంటికి చాలా మంచిది, బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది తోటకూర. తోటకూరలో ఏసి విటమిన్స్ ఉంటాయి. అలాగే కంటికి చాలా మంచిది, రోగనిరోగ శక్తిని పెంచుతుంది, బీపీని తగ్గిస్తుంది. ఇది తోటకూర గురించి. ఇదే కొత్తిమీర చూసారా. కొత్తిమీరలో ఏసీకే విటమిన్స్ ఉంటాయి. అలాగే కడుపుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. మనం తిన్న ఆహారాన్ని చాలా ఈజీగా డైజెస్ట్ చేస్తుంది. అలాగే నోట్లో కురుపులు అవుతూ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి ఆ కురుపులను కూడా తగ్గిస్తుంది. ఇదే కొత్తిమీర గురించి. ఫ్రెండ్స్, ఇదే కళ్యామాకు. కళ్యామాకు మనకు సైట్ భవిష్యత్తులో సైట్ రాకుండా చూస్తుంది. అలాగే బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇంకొక విషయం, ఈ కరివేపాకును రోజు పౌడర్ చేసి తాగితే చాలా మంచిది. ఇది కరివేపాకు గురించి. ఇది మెంతి. ఇందులో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే ఇంకొక విషయం మీకు చెప్తాను. ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, మాంపై ఉన్న తెల్ల మంచులను తగ్గిస్తుంది. అలాగే ఇది జుట్టుకు చాలా మంచిది. ఇదే మునగాకు. ఈ ఆకులో 300 రకాల జబ్బులను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకు కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ ఆకును మనం పౌడర్ లాగా చేసుకొని కూడా తినచ్చు. ఈ ఆకును పప్పులలో కూడా వేసుకుంటాము. ఈ ఆకు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, చూసారా, నేను కొన్ని ఆకుకూరల పేర్లు చెప్పాను. అలాగే వాటి గురించి చెప్పాను. అవి ఏమేమి మేలు చేస్తాయో కూడా చెప్పాను. ఫ్రెండ్స్, మనం ఇక నుంచి ఆకుకూరలని తిందామా? సరే, ఆకుకూరలని తిందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.